హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్ నేను జర్నలిస్ట్ వై అన్నారు పాడ్కాస్ట్లో ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నమస్తే నమస్తే అండి వంద రోజుల ప్రతిపక్షం ఎలా ఉంది వంద రోజుల ప్రతిపక్షం బాగుందని అనుకుంటున్నాను అంటే మా పాత్ర చాలా గణనీయంగా వంద రోజుల్లో చేయవలసిన పాత్ర కన్నా చాలా ఎక్కువ పాత్ర చేయవలసిన అనివార్యమైన పరిస్థితులను ప్రభుత్వం క్రియేట్ చేసింది ప్రభుత్వం క్రియేట్ చేసింది మీకు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం గవర్నమెంట్ హ్యాస్ గివింగ్ సో మచ్ ఆఫ్ వెపన్స్ టు ఫైట్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు చాలా ఆయుధాలను మాకు ఇస్తుంది చాలా అసత్య ఆరోపణలు చేస్తుంది అవి అసత్య ఆరోపణలు అని చూడంగానే అర్థమయ్యే విధంగా కాకపోతే పత్రికలు చదివితే అన్ని సత్యమైన ఆరోపణలాగా అనిపిస్తాయి అనిపిస్తాయి ఎందుకంటే ఎక్కువ పత్రికలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్నే చెబుతూ ఉంటారు కానీ కొద్దిగా విచక్షణ ఉపయోగించితే ఇవన్నీ కూడా అసత్యమైన ఆరోపణలు కావాలని చేస్తున్నారు కక్షతో చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమైపోయి కాకపోతే ఎవరు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు ఎందుకంటే వంద రోజులు ప్రభుత్వం కాబట్టి ఏమో చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన మన ఏం చేస్తాడు అనేటువంటి భావన ఉంటే ఉండదు అది క్రియేట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ భయం క్రియేట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది చాలా చోట్ల దాడులు జరిగాయి చాలా చోట్ల హత్యలు జరిగాయి దోపిడీలు జరిగాయి ఇళ్ళు దహనాలు చేశారు ప్రాపర్టీస్ నష్టం చేశారు కొత్త భయాందోళనలో ఉన్నారు స్లోగా భయాందోళన అన్ని పోతున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది చాలా ఎందుకనో మరి ఐ డోంట్ నో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ భారతదేశంలో నాలుగోసారి ముఖ్యమంత్రి చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని వాళ్ళు చెప్పుకుంటారు బట్ ఐ నెవర్ బిలీవ్ ఇవాళ చూస్తుంటే ఈ వంద రోజుల పాలనలో ఎన్ని అవకతవకలు ఎన్ని అన్యాయాలు ఎన్ని అధర్మమైన ఆరోపణలు కక్షతో చేసి ఫెయిల్ అవుతున్నాడు ఫెయిల్ కదా మీరు చేసిన తప్పులన్నీ ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము తర్వాత పాలన కూడా ఉంటుంది కానీ మీరు చేసిన తప్పులు అయితే చెప్పాలి కదా దానిలో భాగంగానే చెప్తున్నాము ఏం తప్పు ఏ తప్పు రుజువు చేయగలుగుతున్నాడు అంటే నేనేది న్యాయస్థానంలో రుజువు సంగతి పెట్టండి ఎంక్వైరీలో రుజువు సంగతి పక్కన పెట్టండి అసలు చెప్పిన ఇది సాబితూ ఉంటుంది అబద్ధం చెప్పినా కాకేదొట్టి ఉండాలి ఉండాలని తేలిపోతుంది కదా మీరు ఒక్కటి నేను చెప్తాను వరదలు వచ్చినాయి కృష్ణానదిలో భారీగా వరద ప్రవహించింది చాలా పడవలు కొట్టుకొచ్చాయి అన్ఎస్పెక్టెడ్గా వచ్చిన వరదప్పుడు పడవలు కొట్టుకొస్తాయి పశువులు కొట్టుకొస్తాయి కట్టెలు కొట్టుకొస్తాయి చాలా కొట్టుకొస్తాయి కొన్ని చిన్న చిన్న పడవలు కృష్ణా బ్యారేజ్ సందులోంచి వెళ్ళిపోయాయి కిందకి ఒక పెద్ద పడవలు మూడు మిగిలిపోయాయి ఈ మూడు పడవలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎక్స్ఎంపీ సురేష్ అదేవిధంగా రఘు వీళ్ళందరూ కలిసి పంపించి కృష్ణా బ్యారేజీని పడగొట్టేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న లక్షలాది మందిని చంపేయాలని కుట్ర చేసి ఆ తర్వాత రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశాడని ఈ ఆరోపణ ఉందే ఎలా నమ్మాలి చంద్రబాబు ఆరోపణ చంద్రబాబు మొత్తం వాటిని లోపల ఇసుకబెట్టి కొట్టారు అసలు ఇదేంటి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కట్టడాన్ని కూల్ చేయాలి అనుకుంటే బాంబులు ఉపయోగిస్తారు లేదా మరొక ఆయుధాలు ఉపయోగిస్తారు అది కూడా ఎప్పుడు వరద వచ్చినప్పుడు పైగా ఎంత వచ్చింది వరద పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు ఎప్పుడు రానంత వరదొచ్చింది వరదలో మరి ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది మరి ఏమయ్యా మీల్లు మునిగిపోయింది ఏంటి అన్యాయం అంటే ఏ మునగదా ఆయన ఇల్లు ముయిల్ మునగదా అంటాడు వాటి ఇవాళ మనం చూసినట్టయితే వైనా గారు ఇప్పుడు హైదరాబాద్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఏంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను పెద్ద పెద్ద కట్టడాలను కోట్ల రూపాయలు విలువ చేసే కట్టడాలను కూల్ చేస్తున్నారు చేస్తున్నారు ఎందుకు కూల్ చేస్తున్నారంటే అది అనుమతి లేనటువంటి కట్టడాలు అసలు బఫర్ జోన్లో అసలు కట్టడాలు కట్టడం ఏంటి ఎవరు అనుమతి ఇచ్చారు మాకు వాళ్ళు అనుమతి ఇచ్చారండి ఆ అనుమతులు కరెక్ట్ కాదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు పట్టాలు ఇస్తారు దేనికోసం ఇస్తారు మీరు పండించుకోండి అనే దానికి ఇస్తారు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టుకోమని ఇవ్వరు దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్ సరే అది తప్ప రైట ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇవాళ ఏంటి సార్ కృష్ణానదిలో దిస్ ఆల్సో బఫర్ జోన్ మీ బఫర్ జోన్లో ఉన్నది ఆయన అక్రమంగా కట్టారు అన్నీ ఓకే అన్నీ మీరు ఐడెంటిఫై చేశారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు హైడ్రా తరహాలో కూల్చేయలేకపోయారు మీరు నోటీసు ఇచ్చాము నోటీసులు ఇవ్వడం కాదు కదా నోటీసులు ఇచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు హెస్ గివెన్ స్టే ఆల్ ఇప్పుడు అక్కడ ఇదే కాదు ఇంకా చాలా కట్టడాలు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అన్నిటికీ నోటీసులు ఇచ్చాం ప్రభుత్వం ఉంది మాత్రం ప్రజావేదిక కూల్చేశాం దానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ మేము ఉన్నాం కాబట్టి ఒక ప్రభుత్వ కట్టడం బఫర్ జోన్లో ఇల్లీగల్గా ఉండకూడదని కూల్ గవర్నమెంట్ కాబట్టి అది కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఇంటున్న ఇల్లు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దానికి అనుమతులు లేవు నోటీస్ ఇచ్చాం కోర్టుకి వెళ్ళారు స్టే ఇచ్చింది ఆగాలి కదా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధమైనటువంటి వ్యక్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో నివసించకూడదు పోనీలే తెలియక నివసించాడు అనుకోండి మేము పాయింట్అవుట్ చేసిన తర్వాత తప్పని వికెట్ చేసి రావాలి ఎందుకు సార్ ఆ ఇల్లు వదలట్లేదు ఆయన ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే వరదలు వచ్చి మునిగిపోయింది నో డౌట్ అందులో కనపడుతోంది నాకేం లాజిక్ అర్థం కాల దాని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇల్లీగల్ కట్టడం అన్నాడు దానిలో ఖాళీ చేయమన్నాడు కాబట్టి నేను అక్కడే ఉంటాను పట్టుదలతో పోతున్నాడని నేను అనుకుంటున్నాను కానీ ఆయన ఇల్లు రోజులు బయటకు వచ్చి పది రోజులు ఇట్లా ఉండాల్సిన పరిస్థితి వస్తే కూడా ఆ ఇంట్లోనే ఉండాలనే అంత అదే పట్టుదల తప్ప ఏమి లేదు చట్టాన్ని వ్యతిరేకించి పట్టుదలగా ఉంటున్నారు ఇది తప్పు ఇది అధర్మం ఇంత అధర్మంగా ఉన్న వ్యక్తి ఏదేదో మాట్లాడితే ఎలా నేను సో మొత్తం ప్రభుత్వ కోటమే వచ్చిన తర్వాత పై చేసిన అలిగేషన్స్ అన్ని ఫేక్ అలిగేషన్స్ కనుక హండ్రెడ్ పర్సెంట్ కనుల శాఖకు సంబంధించి చాలా పెద్ద కుంభకోణాలు జరిగాయి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు తినేశారు అన్నారు ఆ శాఖ ఎండీని అరెస్ట్ చేశారు ఎక్సైజ్లో కూడా భారీగా కుంభకోణాలు జరిగాయంటూ వాసుదేవరెడ్డి గారి పైన కేసు పెట్టి అది నడుస్తోంది సో ఇవన్నీ ప్రూవ్డ్గా మేము కోర్టులు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కోర్టు వాళ్ళని రిమాండ్కి పంపించడం ఇవన్నీ కొంత ప్రైమరీగా జరిగిందని నిర్ధారణ చేసినట్టు అది న్యాచురల్గా జరుగుతుంది సార్ ఎవరైనా ఒక కేసు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ రిమాండ్ మీకు కో కో కేసులోని పూర్వపరాలకు పెద్దగా వెళ్ళరు అక్కడ ఉన్నటువంటి ఆరోపణ ఏంటి ప్రైమాఫేసీని నమ్మాము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బయట ఉంటే ఇన్వెస్టిగేషన్ కి అడ్డు వస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొంతకాలం రిమాండ్ లో ఉండాలనే దాన్ని అంగీకరిస్తుంది కోర్టు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి గారిని అంగీకరించింది అంతకుముందు మంత్రుల్ని అంగీకరించింది అంతవరకే తప్ప ఒక్కసారి కేసు పెట్టి రిమాండ్కి వెళితే అతను దోషి అని అంటానికి లేదు ఎవరినైనా చంద్రబాబుని అంటానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి లేదు వీళ్ళని అంటానికి లేదు నేరారోపణ చేయబడినటువంటి గానే మనం చూడాలి సో ప్రభుత్వం వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టాలి జైలు పంపించాలి అనుకుంది కాబట్టి పంపించింది అంతే గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినప్పుడు అంతేనా చంద్రబాబు నాయుడు గారిని మేము కాదు కదా పెట్టింది కేసు అంతకుముందు ఆయన టైంలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోట్ చేసింది కదా దాన్ని పట్టుకుని కదా మేము వెళ్ళింది ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ దాన్ని పట్టుకుని కదా మేము వెళ్ళింది మేము కొత్తగా ఫ్యాబ్రికేట్ చేసామా కొత్తగా పెట్టామా ఎఫ్ఐఆర్ మేము కట్టామా అక్కడ నుంచి వచ్చినటువంటిది దాని ప్రొసీజర్లో వెళ్ళిపోయింది అది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు దాన్ని దాని దానిలో ఇన్వెస్టిగేషన్ ఫైవ్ ఆఫీస్ కేసు ఉన్నారు ఆయన పట్టుకున్నారు అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు రిమాండ్ కి పంపించారు తర్వాత బెయిల్ వచ్చింది సో అప్పుడు సిఐడి జిఎస్టి కౌన్సిల్ జిఎస్టి విజిలెన్స్ లో దొరికింది అని సిఐడి కేసు పెట్టింది ఇప్పుడు సిఐడి ఈ కేసును విత్డ్రా చేసుకుంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులో ఏపీసీఐడి ఇంత చేసుకున్నట్టు ఇంకా లేదు విత్డ్రా పిటిషన్ వేసినట్టారు వాళ్ళ కేసులో ఐ డోంట్ నో నేను దానిలో రామోజీరావు కేసులో విత్డ్రా చేసుకున్నారు రామోజీరావు కేసు విత్డ్రా చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి కేసులో విత్డ్రా చేసుకోవాలని ఆలోచన ఉంది అనేటువంటిది అవును చూస్తున్నాం పత్రికల్లో చూస్తున్నా అవును రామోజీరావు గారి కేసు విత్రా చేసుకున్నారు రామజీ కేసు విత్రా చేసుకున్నారు అది కూడా మీరు చెప్పారు అది మేము పెట్టిన కేసు కాదు పాత కేసు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసు నో నో సార్ దీనిలో టూ కేసెస్ ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే అరుణ్ కుమార్ గారు ఎలిగేట్ చేసినటువంటి రామోజీ ఫైనాన్సర్స్ ఫైనాన్సర్స్ సంబంధించింది రెండోది చిట్ ఫండ్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి చిట్ ఫండ్ సంబంధించిన దానిలో ఖచ్చితంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసే కేసులు రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ చేశారు కొన్ని ఫండ్స్ ని సీజ్ చేశారు సుమారుగా ఒక వన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ కోట్ల పైన సీజ్ చేశారు ఆ కేసుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు సో సీజ్ చేసిన ప్రాపర్టీస్ అపీల్స్ ని సీజ్ చేసిన ప్రాపర్టీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి మళ్ళీ వాళ్ళకి ఇంకా వెళ్ళలేదు అనమాట ఆ ప్రొసీజర్ లో ఉన్నట్టుంది దట్ ఈస్ అన్ ఇల్లీగల్ అంటున్నాం దాని మీద ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రామోజీరావు గారి మీద ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పెట్టారో ఒక ఐఏఎస్ అధికారిని అతని మీద కూడా కక్షరాజ్య కార్యక్రమం చేస్తున్నారు రామకృష్ణ ఆయన మీద కూడా కక్షాధించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మీకు ఎప్పుడు వినని ఒక గొప్ప మాట చెప్తున్నారు చూసారా జగన్ విధేయ ఐపీఎస్లు జగన్ విధేయ ఐఏఎస్లు ఐపీఎస్ అది వేరే ఆ ఛానల్ యొక్క భాష చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది ఏంటంటే జగన్ విధేయ ఐపీఎస్ జగన్ విధేయ ఐఏఎస్లు అంటే ఇప్పుడు మళ్ళీ అట్లా కట్ చేస్తే ఇంకోటి వస్తుందిగా చంద్రబాబు విధే ఐఏఎస్లు చంద్రబాబు అని కొత్తగా వచ్చేస్తారు కదా అంతే మిగతా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే అంత తొందరపాటేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శ్యామలరావు గారు ఉన్నాడు ఆయన ఏమనాలి రేపు చంద్రబాబు విధే అనాలా నేనైతే అనాలని అనుకోవట్లా ఆయన ఏంటంటే ఇవాళ కోర్టులో చూస్తే ఆయన కరెక్ట్గానే సబ్మిట్ చేశాడు సుప్రీంకోర్టు మేము నాలుగు ట్యాంకర్లు దానిలో ప్రైమ్ ఆఫీస్గా పాస్ కాలేదు తర్వాత మేము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించాం వాళ్ళు ఏమో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు దెన్ ఐ సెండ్ బ్యాక్ టు పెవులి అని చెప్పాడు దట్ ఇస్ కరెక్ట్ చంద్రబాబు ఉంటాడు వాడే ఉంటాడు ఎక్కడ వాడేమంటే ఎక్కడ వాడని తెలియదు అంటారు తెలియదు అంటారు బహుశా మరి ఆ ఏఆర్ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాడుకుంటారు టాపిక్ వచ్చాం కాబట్టి లడ్డూ టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయలేదా ఇనిషియల్ స్టేజ్లో నిజమేనే అనేటువంటి భావన వచ్చింది సార్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ దానికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ద మోస్ట్ సీనియర్ ముఖ్యమంత్రి భారతదేశంలోనే పేరున్నటువంటి ముఖ్యమంత్రి ఫోర్త్ టైం వచ్చాడు ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన మాటలు ఎందుకు అబద్ధం ఉంటుందబ్బా అనే ఒక సందేహం రెండో అంశం ఏంటంటే అంత సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి భగవంతుడి విషయంలో అబద్ధం అబద్ధపడతాడా ఏదో ఉండి ఉంటుంది ఏది ఆధారం లేకుండా ఎలా చెప్తాడు ఉండే ఉంటుంది అనేటువంటి భావన కలిగింది రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మతానికి సంబంధించినటువంటి అంశం ఏమో అనేటువంటి భావన హిందువుల్లో కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఫస్ట్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ది డివోటీస్ ఆర్ పబ్లిక్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఫ్రైమాఫేసీ ఉందనేటువంటి భావనకు వచ్చిన మాట నిజమో నాకనిపిస్తుంది లేటర్ ఆన్ డే బై డే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు మళ్ళా మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రెస్ మీట్లు ముఖ్యంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఉంది దానిలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు అలాగే శ్యామలరావు గారు మాట్లాడిన మాటలు రిపోర్ట్సు అన్నీ కూడా ఒకదాని అని ఒకదాని ఇదేదో ఎక్కడో పొరపాటుగా ఉందే దీనిలో కలిసి కలిసినట్టుగా లేదే అని ఇటువంటి డౌట్ క్రియేట్ అయిపోయింది సో స్లోగా ఇది కరెక్ట్ కాదు దీనిలో ఏదో రాజకీయ కోణంతోనే చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ భగవంతుని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి భావన రోజు రోజుకు పెరుగుతుంది ఇవాళ చూడండి సుప్రీంకోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే న్యూట్రల్ భక్తులు కానీ ఏదైతే ప్రశ్నించారో అవే ప్రశ్నలు ఇవాళ సుప్రీంకోర్టు వేసింది గవర్నమెంట్ పేట అడిగింది మన స్టేట్ గవర్నమెంట్ పేడని అసలు మీరు నిరూపణ కాకుండా ఎలా లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్తారు మీకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఒకవేళ కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి గారు చెప్పేసి సిట్టు అట్టేస్తారు సిట్టు వేసిన తర్వాత కదా చెప్పాల్సింది దీస్ఆర్ ఆల్ వెరీ వెరీ లాజికల్ పాయింట్స్ మేము చెప్తున్నాం ఇవాళ కోర్టు అదే మాట అడిగింది ఇవాళ ఏముంటుంది ఓహో ఇది చివరికి ఎలా వస్తుందంటే చివరికి ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో భగవంతుడైనటువంటి శ్రీ వెంకన్న గారిని అడ్డం పెట్టుకొని లడ్డూ మీద ఈ రకమైనటువంటి జంతువుల కొవ్వు కలిసిందనే మాట చెప్పాడు ఇది చాలా దుర్మార్గం అనేటికి స్లోగా వచ్చేస్తారు ఇంకో చిత్రమైన విషయం సార్ నాకు చాలా ఆశ్చర్యమేసింది పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకను విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అనేది నా అభిప్రాయం అంటే లడ్డూ విషయం వచ్చినప్పుడు తిరుపతి ప్రసాదం గురించి వచ్చినప్పుడు ఆయన ఏమున్నాడు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పంపినటువంటి వెయ్యి లక్ష లడ్డూల్లో కూడా జంతువు అవ్వగలిసింది అన్నాడు వాట్ ఈస్ దిస్ చంద్రబాబు ఆరోపణ ఏంటి ఎక్కడ ఇప్పుడు గెలిసింది మొన్న మొన్న ఈ ప్రభుత్వం అది కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే టెస్టులు చేశారు ఇప్పుడో జరిగినటువంటిది ఆ లక్ష లడ్డూల్లో కూడా జంతువు కొవ్వు ఉందనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ కొరాబరేట్ చేయట్లేదు అంటే ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు స్టడీ చేయకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం అది వాళ్ళ ఈ లడ్డూల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ పంపించినటువంటి లో కొవ్వు కలిసిందనేటువంటి నిర్ధారణకు వచ్చి వాళ్ళు రిజెక్ట్ చేసి లడ్డూలో కొవ్వు కలిసిందనేటువంటి మాట మాట్లాడారు ఇదే పచ్చి అబద్ధం ఇంకా దానిలో ఏంటి మాట్లాడాల్సిందే తక్కువ రేటు కొనేస్తున్నారు తక్కువ రేటు కొనడం వల్ల క్వాలిటీ ఉండదు అని తెలియదా అందుకే మాకు డౌట్ వచ్చింది దీనిపైన సరే ఇక్కడ కల్తీ కలిపేవాడు తక్కువ రేట్ అని కలుపుతాడు ఎక్కువ రేటు ఇంకా కలుపుతాడు మనకు మార్కెట్లో ఇంకో నిజమే దానిలో కూడా కొంత లాజిక్ ఉంది నేను కాదన్ను బయట మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి మూడు వందల ఇరవైకో ముప్పై టెండర్ వచ్చింది ఐదు వందల యాభైకి పంపేవాడు ఒప్పుకుంటే వాడు కల్తీ కలపడానికి గ్యారెంటీ ఉందా నువ్వు కల్తీ కలిపిందా లేదా అని చెక్ చేసుకునే మిషనరీ నీ దగ్గర ఉండాలి తప్ప ఎక్కువ ఎక్కువైతే కల్తీ కలగదు రేటు తక్కువైతే కల్తీ కలుస్తుంది అనేది కంక్లూషన్కి రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం రెండు అంశం ఏంటంటే ఇదే ప్రశ్న వేస్తున్నటువంటి తెలుగుదేశం వారు వారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా తక్కువ రేటుకి ఎందుకు తీసుకున్నారు మార్కెట్ దానికి డిఫరెన్స్ ఉంది కదా చదువు ఐదేళ్లకు ముందు కదా ఐదేళ్లకు ముందే అప్పుడు మార్కెట్ రేట్కి సప్లై రేట్కి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది చూసినా ఇప్పుడు ఇప్పుడు అదే ఆ అనేది ఉండొచ్చు నేనేది ఉండొచ్చు నేనేది ఏంటి ఒకసారి ఏమనుకుంటారు భక్తులు కొంతమంది ఊర్ని ఇస్తారు సార్ కొంతమంది భక్తుడికి సప్లై చేయాలి మనం దేవుడికి సప్లై చేయాలి మన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళాలి తక్కువకైనా పర్వాలేదు పడిన రేటుకి ఇవ్వొచ్చు దైవ సన్నిధి అనుకోవచ్చు కదా బేసికల్గా ఏంటి చాలా మంది అంటున్నారు నేను చూశాను టీవీల్లో కూడా అక్కడక్కడ ఏ భగవంతుడికి ఏం తక్కువ వెయ్యి రూపాయలు పెట్టుకొనొచ్చు కదా వెయ్యి రూపాయలు కొంటే ఏంటి అదే వెయ్యి రూపాయలు పెట్టుకుంటే రివర్స్ ఏంటి భగవంతు స్వామి కూడా చేస్తున్నారు వెయ్యి రూపాయలు ఏంటండి అంటారు కదా సో ఒక సిస్టమ్ ఒకటి ఉంది కదా ఏది టెండర్ బిలవటం దానిలో లోయెస్ట్ వచ్చిన వాడికి ఇవ్వటం ఏమైనా లోయెస్ట్ వచ్చింది నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు కల్తీ కలుపుతావా అని అనుకోకుండా లోయెస్ట్ ఇస్తా వచ్చారు ఇదేం కొత్త సాంప్రదాయం కాదు కదా మనం చెక్ చేసుకుంటాం మనం ఏంటి ఎంత లోయస్ట్ రూపాయికి ఇచ్చినా నీ మిషనరీ చెక్ చేసుకో ఎందుకు నాలుగు లార్లు తిప్పి పంపించావు చెక్ చూసుకుబట్టే కదా అలా చెక్ చేసుకోవాలి తప్ప చౌకగా కొంటున్నావా కాంపిటేటివ్ ద్వారా కొంటాం అది అది ఒక లాజిక్ లేదు వెయ్యి రూపాయలు కొనమంటే ఏంటని అర్థం సో ఇవన్నీ చాలా ఇష్యూస్ మిమ్మల్ని మీ పైన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వైసీపీ పైన దుష్ప్రచారం చేయడం మే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు అది యూ మీ పార్టీ పదకొండు సీట్లు పడిపోయింది దారుణమైన ఓటమి కాదు పరాభవం హండ్రెడ్ పర్సెంట్ జరిగి నెల రోజులు కూడా వంద రోజులు కూడా కాలే ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది ఏం ఎలక్షన్స్ లేవు కరెక్ట్ సార్ నేను నేను ఒప్పుకుంటాను నేనేమంటానంటే వాటి ద సీటు పదకొండు షేట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ ది త్రీ కంబైన్ ఎంతది ఫిఫ్టీ త్రీ నో ఎంత నో నో ఫిఫ్టీ త్రీ ఆర్ సో ఫిఫ్టీ ఫోర్ డివైడ్ చేస్తే ఏంటి డివైడ్ చేస్తే చంద్రబాబు ఈ స్మాల్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి హీ నోస్ దట్ ఆయనకి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్గా ఎంత శక్తిమంతుడుగా తయారయ్యాడో దో ఓడిపోయినప్పటికి ఓడిపోయినప్పటికీ పదకొండు సీట్లు వచ్చినప్పటికీ నలభై పర్సెంట్ అంటే ఎన్ని సీట్లు రావాలి సార్ అంతే ఫార్టీ పర్సెంట్ సీట్లు టెక్నికల్గా రాలా పదకొండే వచ్చింది దట్ ఈస్ ఓకే వీఆర్ యాక్సెప్టింగ్ నలభై సీట్లు అంటే నలభై పర్సెంట్ అంటే బిగ్ బిగ్ షేర్ కదా భవిష్యత్తులో మోహన్ రెడ్డి ఎదుగుతాడు అనేటువంటి విశ్వాసం అతనికి ఉంది సో మళ్ళీ లేవద్దు వైసీపీ అని అంతే కొట్టాలి అని ఇంకా లేపుతున్నాడు కొట్టేయాలని ఇంకా లేపుతున్నాడు అంతే అసత్య ఆరోపణలు చేయటం రుజువు కాకపోవటం అతను అతని మీద నిందబట్టం మేము కడిగిన ముచ్చేలాగా బయట రావడం సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చిన జనాలు గ్రీన్ మ్యాట్లో జనాలను తీసుకొచ్చారు అంటే ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేస్తుంది టీడీపీ సో ఇటీవల జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నప్పుడు జనాలు బాగా రావడం అనేది చూసా ఓపెన్గానే అందరి మీడియాలో కనపడుతుంది సో ఆ జనం రావడం అదంతా చూసిన తర్వాత టీడీపీ ఏమైనా స్టాండ్ మార్చుకుంది జగన్మోహన్ రెడ్డి ఇంకా పవర్ఫుల్గా ఉన్నాడని చెప్పి అనుకుందాం సార్ ఒకటి ఆ జనాన్ని చూడాల్సి ఇప్పుడు వచ్చిన సార్ నేను మాట నమ్ముతాను సార్ జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు వచ్చిన ఇదే జనం వస్తారు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయన మీద విశ్వాసం ఉన్నవాళ్ళు కానీ రోడ్డు మీదకి వచ్చి నృత్యం చేసే మనుషులు చంద్రబాబుకు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు మళ్ళా మళ్ళా పవన్ కళ్యాణ్కి మళ్ళా రోడ్డు మీదకి వచ్చే బ్యాచ్ ఉంది సరే బీజేపీ అంటే అది కొన్ని సెక్టర్కి సంబంధించి సో జగన్మోహన్ రెడ్డి అనే ఒక పొలిటీషియన్స్కి ఫార్టీ పర్సెంట్ ఈజ్ లీస్ట్ లీస్ట్ ఇక పెరగటమే ఒకటి రెండు ఆ ముగ్గురు కలిసి పోటీ చేయాలి నెక్స్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తట్టుకుని నిలబడాలి ఇంకా అంశాలు వాళ్ళకి మాకేం అంశం లేదు నలభై నుంచి పెరగటమే మా పని వాళ్ళు చేసే ఆరోపణలు రుజువు కాబట్టి పెరుగుతూనే ఉంటాం ఇప్పుడు ఈ ఆరోపణల తర్వాత నలభై కంటే మీరు ఏమైనా పడిపోయారు అంటే హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బలంగా చేశారు కదా యాంటీ హిందూ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఇవాళ జరగలేదు సార్ ఇది నుంచి రాజశేఖర్ టైంలో కూడా ఉంది మీరు మర్చిపోయాము రాజశేఖర రెడ్డి గారు సెవెన్ హిల్స్ ఏదో ఫోర్ హిల్స్ చేశాడని అని చాలా చెప్పారు సార్ నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్లో తగ్గించేసి ఏదో చేయాలనుకుంటే ఈ నిజమైతే నమ్ముతారు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అనేది నేను చూడాల ఇప్పుడు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు దేశవ్యాప్తంగా నేను ఇందాక చెప్పాను కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో జగన్మోహన్ రెడ్డే పందుకోవ కలిపేశాడు పశువు కలిపేశాడు పవిత్రమైనటువంటి లడ్డూలు అనేది నమ్మారు నమ్మి ఎమోషనల్ చేశారు ఇవాళ ఏం చేస్తారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఓకే సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని చూస్తారు మీరు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు కాదు వ్యాఖ్యలు చూసాం కదా మేము ఏదైతే మాట్లాడుకున్నామో ఏదైతే న్యూట్రల్ పీపుల్ మాట్లాడారు సేమ్ క్వశ్చన్స్ కామన్ సెన్స్ కామన్ సెన్స్గా అడిగారు వాళ్ళు ఏమంటే అసలు మీరు ఈ ఆధారాలు ఏమున్నాయని మీరు కొవ్వు కలిసిందని నిర్ధారణకు వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఎందుకు అనౌన్స్ చేస్తాడు ఎంక్వైరీ ఉండంగా మీడియాతో ఎంక్వైరీ అనౌన్స్ చేసి మీడియా ముందు అనౌన్స్ చేసి తర్వాత సిట్ వేస్తారేంటి సిట్టు వేసి దానిలో నిర్ధారణ ఎంత కదా చెప్పాల్సింది ఇంకొక రీజనబుల్ పాయింట్ నేను చాలాసార్లు అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అడిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అడిగింది న్యూట్రల్ పీపుల్ సార్లు అడిగారు అసలు రిపోర్ట్ వచ్చిన ఇరవై మూడవ తారీఖున జూలై ఇరవై మూడవ తారీఖున ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో అడల్ట్రేషన్ ఉందని సర్టిఫికేట్ చేశారు అది కూడా వనస్పతి అని చెప్పి ఇవాళ నువ్వు కొవ్వు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఈఓ స్టేట్మెంట్ ఎందుకు డిఫర్ అవుతున్నారు ఏంటి వాటి ద లాజిక్ అంటే ఈవో పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేస్తున్నావు నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేసి ఈ వాళ్ళు కూడా రాజకీయ కక్షతో యాక్ట్ చేయమంటున్నావు అతను కొంత మునిగిద్దే అతను ఐఏఎస్ ఆఫీసరే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ నో హిమ్ వెరీ వెల్ కొంతకాలం ఆయన ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు వాళ్ళు ఇరికించేస్తున్నాడు వాళ్ళ మరి అతను ఏం చేస్తాడు ముఖ్యమంత్రి పోస్టింగ్ ఇచ్చాడు మరి సీనియర్ మోస్ట్ ఆయనేమో పందికువ్ కలిసిందన్నాడు ఈయనేమో వనస్పతి కలిసిందన్నాడు ఇప్పుడు ఆయన కూడా పందుకువ్ కలిసిందని చెప్పాలా చెబితే ఎట్లా నిర్ధారణ ఉంది సుప్రీంకోర్టు అయితే ఫ్యాక్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారు వాడారు ఎక్కడ వాడారు తెలియదు అన్నాడు సో ఒకటైతే వెరీ సింపుల్ సార్ ఏఆర్ డైరీ వాళ్ళు పంపినటువంటి నెయ్యిని టెస్ట్ చేసి టెస్ట్ లో పాస్ అయిన దాన్ని వాడారు పాస్ కాని దాన్ని తిప్పి పంపించారు సింపుల్ ఇంకేముంది సార్ ఎంత అన్యాయం సార్ ఇది జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు సో ఇది కూటమికి సంబంధించి నెగిటివ్ అవుతా ఏ మేరకు నెగిటివ్ అవుతుంది టోటల్గా నెగిటివ్ ఈ అంశంలో కూటమికి జీరో ఇంకా కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడారు ఆయన దీక్ష చేస్తున్నారు దీక్ష చేస్తున్నాడు రేపు ఎల్లుండి వెళ్తున్నాడు చాలా సందర్భాల్లో చెప్పి పెడితే పెట్టారులే కానీ ప్రాచిత్త దీక్ష అన్నాడు సార్ నాకు అర్థం కాలేదు దీక్ష ఎవరు చేయాలి దీక్ష నేను చెప్పాను కూడా తప్పు చేసిన వాళ్ళు నేను చేస్తాం నిరూపించు సుప్రీంకోర్టులో వాళ్ళు జరుగుతుంది సుప్రీంకోర్టు ఎస్ దీనిలో జంతువులకు కలిసిందని నిర్ధారణకు వచ్చానుకోండి మేము ప్రాయచ్యం చేస్తాం అభ్యంతరం దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అది మా ప్రభుత్వంలో నిర్ణయించబడినటువంటి కాంట్రాక్టర్ కాదు మా ప్రభుత్వం కూడా కాదు మా ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే ఎలక్షన్ కమిషన్ అధికారం ఉన్న రోజుల్లో నిర్ణయించినటువంటి ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసిన దానిలో నిజంగా వీళ్ళు కవ్వు కలిస్తే దానికి బాధ్యులు కూడా చంద్రబాబే నేను మామూలు ధోరణి వెళ్ళిపోయాను వాస్తవం ఫ్యాక్ట్ ఇది అప్పుడు చేయాలి ప్రాయచిత్వం అసలు ఏం నాకు అర్థం కాదు మేము చేసామని నిరూపిస్తే మేము ప్రాయచిత దీక్ష చేస్తాం నేను నానాజీ ఉన్నాడు వాళ్ళ ఎంపీ ఆయన ప్రాయచత్త చేశాడు ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఒప్పుకుని చేశాడు దట్ ఈస్ కాల్డ్ ప్రాయచిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా తప్పు చేస్తే ఆయన చేయొచ్చు ఆయన ఎందుకు చేస్తున్నాడంటే నేను సింపుల్గా అర్థమయ్యేది ఐ మే బి రాంగ్ ఆర్ రైట్ ప్రచారం కోసం చేస్తున్నాడు ప్రచారం నెగిటివ్ జగన్మోహన్ రెడ్డికి యాంటీ ప్రచారం చంద్రబాబు ఉపయోగించిన ఒక అస్త్రం నేను చూడండి మీరు ఒకసారి వైనర్ గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు చాలా కీలకమైన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి సైలెంట్ మెయింటైన్ గా ఉన్నాడు చాలా మంది మేధావులే ఉన్నారు డబ్బు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నెగిటివ్ పెరుగుతుంది ఆ నెగిటివ్లు ఇతను కొట్టుకుపోకుండా ఇతను జాగ్రత్త పడుతున్నాడు అనేటువంటి భావన కొంతమంది తీసుకొచ్చాను నేను ప్రైవేట్ డిస్కషన్ కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు బాగా అడ్వైజ్ చేస్తున్నారు చంద్రబాబు వ్యతిరేకత బాగా పెరుగుతుంది చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ నెగిటివ్ షేడ్లో పడకోకుండా ఈయన జెన్యున్గా ఉండేందుకు తక్కువ మాట్లాడుతున్నాడు అని అన్నారు నిజమే ఉన్న అనుకున్నాను మనం చూస్తే అది అబద్ధం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు చంద్రబాబు ఉపయోగిస్తాడు చంద్రబాబు చంద్రబాబు బాగా కీలకమైన లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఆయుధాన్ని వాడాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రెచ్చిపోయారు దీక్ష అన్నారు పాయచత్త దీక్ష అన్నారు తర్వాత కనకదుర్గమ్మ మెట్లు కడిగాడు ఎక్కడ దాకా పోయాడు అంటే అయోధ్యలో పంపినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ కలిగింది అనేటువంటి మాట మాట్లాడారు ఇవన్నీ మాట్లాడుతూ ఏంది తాను పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన చాలా మందికి ఉంది వాళ్ళలో కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా ఆయన 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 నిలబడలేదు లేదని అర్థమవుతుంది నాకు అర్థమవుతున్నంత వరకు అంతే ఆయన కాలం మీద ఆయన నిలబడే పరిస్థితి లేకపోగా అసలు నాకు చాలా మంది పొద్దున కూడా ఒక మిత్రుడు మాట్లాడు నాతో ఇంటలెక్చువల్ అసలు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు ఎవడొకరు తోడు కావాలి బీజేపీను ఆ ధోరణి ఎదగట్లేదు అయినా అలాంటి ప్రయత్నం కూడా చేయట్లేదు అని అన్నారు ఇట్ మే బి కరెక్ట్ అని అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ అలా కనిపిస్తుంది మీకు మీకు అలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ బ్యాక్ బోన్ లేదు ఇండిపెండెంట్గా పాలిటిక్స్ చేయట్లేదు అని కానీ మీ పార్టీలో ఉన్న చాలామంది ముఖ్య నాయకులకి పవన్ కళ్యాణ్ హీరోలా కనపడుతున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు మీ పార్టీని సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నా కూడా వెళ్ళాలంటే ఆయన చేర్చుకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి ఎవరు పర్మిషన్ కావాలి తెలుగుదేశం పర్మిషన్ కావాలి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులే ఆందోళన చేస్తున్నారు కదా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేసుకోవడం చేర్చుకోవడం దామరచల్ల ఇష్టం లేదు ఆయనకి ఆయన చేర్చుకున్నారుగా ఉదయపాన్ని చేర్చుకోవడం శ్రీరామ్ తాతయ్యకి ఇష్టం లేదు ఆయన చేర్చుకున్నారుగా ఎలా అలాగే రోషిని చేర్చుకోవడం అక్కడ కండిషన్స్ ఏముంది ఎంతమంది ఇల్లు చేశారు సార్ మీరు ఒకసారి చూడండి దాన్ని కూడా ఎనలైజ్ చేసుకుందాం మనం ఏమున్నాడు బాలనేని శ్రీనివాస్ గారు కలిసి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒంగోలు వచ్చి చేర్చుకోమన్నాను ఆయన అంగీకరించాడు సంతోషం అన్నాడు ఒంగోలు వచ్చాడా రాలేదుగా పోనీ నాకు గారు నాకు బాగా తెలుసు కదా మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాడు చాలా హంగామా చేస్తాడు దేనికైనా సరే రాజకీయాల్లో హంగామా చేయకుండా కొంత ఉండాలి ఏ వెయ్యి వెయ్యి బస్సులు వెయ్యి కార్లు ఏవో చెప్పారు సింగిల్గా జాయిన్ అయ్యాడు నువ్వు ఒక్కడే జాయిన్ అవ్వన్నారు దట్ ఈస్ ద కండిషన్ ఇంపోజ్డ్ బై టీడీపీ అక్కడ జనార్దన్ ఈయన మీద గెలిచిన అతను కండిషన్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి అంటే కొద్దిగా ఆయన సాటిస్ఫై చేయాలంటే ఇది అలాగే నరేంద్ర పొన్నూర్లు కూడా అదే జగ్గైపేటలో భాను కూడా వాళ్ళు నాకు తెలిసి చాలా ఈ జైన్ జాయిన్ జాయిన్ అయ్యేదో చాలా ఇసు ఉన్నారు ఏంది ఎంతమంది తీసుకొస్తాం అనుకున్నాం మన ఎవరిని ఎలా చేయట్లేదు అనే భావంతో ఉన్నారు కండిషన్స్ పెట్టినప్పటికీ ఆ పార్టీ అండవ కప్పుకున్నారు కదా ఆల్టర్నేటివ్ లేదు కదా వన్స్ అనౌన్స్ అసలు ఆల్టర్నేటివ్ ఆలోచన చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అది కాదు కాదు వాళ్ళు అనౌన్స్ చేసినది ఆల్టర్నేటివ్ ఉంది అనౌన్స్ చేయకపోతే అయితే రాజకీయ అనౌన్స్ చేసి మార్చుకునేవాళ్ళు మేము జాడుతున్నాం అని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు రోషి ఎప్పుడో రిజైన్ చేశాడు బాలని బహిరంగ ప్రకటించి వచ్చి కలిశాడు అలాగే బాను కూడా ముందుగా అనౌన్స్ చేశాడు ఇంకా ఆల్టర్నేటివ్ వెనక తిరిగి రారీ కాళ్ళు అవరేవో ఆయనతో తెలుసుకోవాల్సింది ఎలక్షన్ మరి చివరిలో ఏం జరుగుతుందో చెప్పలేము మనం చివరిలో ఈ పవర్ పాలిటిక్స్ లో చాలా మెరికల్స్ జరుగుతాయి మీకు తెలియదు ఏముంది ఇవాళ మార్చి ఇది బాగలేదు అని వచ్చేసి కూడా ఉంటారు ఎందుకుంటారు ఎవరికి స్టాండర్డ్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి పాయింట్ ఏంటంటే సార్ నాకు అర్థం కానీ మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక లీడర్గా అవుతాడా లేదా ఎవరు ఊహించిన రోజుల నుంచి మీ కెరీర్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రావెల్ చేశారు అలా ట్రావెల్ చేసిన వ్యక్తుల్లోనే బాలినేని గారిని సరే మీ స్థాయిలో కాకపోయినా ఆయన కాస్త కొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యారు లేదు అలా బాలినేని కూడా బాలినేని బాలినేని గారు సుబ్బారెడ్డి గారు సార్ వాళ్ళేని గారు ఉదయ్బాన్ గారు కూడా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయ్ బాన్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయ్ బాను ఏ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ రాజశేఖర్కి చాలా సన్నిహితంగా ఉండే అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళడం అనేది ఎటువంటి సిగ్నల్ ఇస్తుంది సార్ బ్యాడ్ సిగ్నల్ ఇవ్వచ్చు కానీ పాలిటిక్స్ మారిపోయాయి సార్ ఇటువరకు ఇప్పుడు అప్పుడు నేషనల్ పార్టీ అండ్ రీజనల్ ఫోర్స్ ఇక్కడ రెండు రీజనల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంకొక చిన్న ప్రాబ్లం సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంత డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నా వాడిని ఏదో కోణంలో మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలనుకోండి హనుమంతరావు మెయింటైన్ చేసేవాడు లేదా హనుమంతరావుకి వ్యతిరేకంగా ఉండనుకోండి కేసీరావు గారు మెయింటైన్ చేసేవాడు ఇట్లా దేర్ ఆర్ సో మెనీ విండోస్ బట్ ఇక్కడ ఒకటే ఇక్కడైనా అక్కడైనా చంద్రబాబు గారి దగ్గరైనా ఇక్కడైనా ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూటమి దగ్గర మళ్ళీ ఛాన్స్ ఉంది మళ్ళీ ఏది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తాడు ఈ ముగ్గురిని పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తాడు బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు ఉన్నదో స్ట్రైట్ గా చెప్పేస్తారు ఇది తేడాగా ఉందని చెప్పేసి వేరే మార్గం చూసుకునే వాళ్ళు చూసుకుంటారు చేసేవాళ్ళు వెయిట్ చేస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను కనుక నాయకుడుగా ఒకసారి మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి మళ్ళీ పోకుండా చూసుకోవడం అనేది నాయకుడికి సంబంధించిన నాట్ పాసిబుల్ ఇవాళ్ళు ఉన్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు సార్ కమిట్మెంట్ వెళ్ళిపోయే నాయకులకు లేదా మీ నాయకుడు వెళ్ళిపోయే నాయకులకు లేదా మీ నాయకుడు కూడా వాళ్ళని ఉంచుకోవడానికి సంబంధించి కమిటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు ఉంటుంది ఏం తక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు ఇప్పుడు బాలినేనికి ఫస్ట్ టైం మంత్రి ఇచ్చారు సెకండ్ టైం ఇవ్వలేదు అది ఆయనకు బాధగా ఉండొచ్చు నాకు ఫస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ టైం ఇచ్చారు నాకు బాధగా ఉండొచ్చు ఉంటే ఏమి అంటున్నా నాయకుడి కుల నాయకుడికి ఈక్వేషన్ కుదరాలి కదండీ ఆయనకున్న ఆప్షన్స్ ఉండాలి కదా ఇప్పుడు ఎంతమంది మంత్రులు కాబట్టి అంతమంది మంత్రులు ఉండడానికి అవకాశం లేదు కదా అలాగే ఉదయ్ కూడా మంత్రి ఇస్తే బాగుండని ఉదయ్ బానుకు ఉంది ఐఎమ్ మోస్ట్ సీనియర్ మ్యాన్ సీనియర్ కదా నాకు మంత్రి అర్హుడు కూడా ఇవ్వడానికి వీళ్ళని ఒకటి వచ్చింది ఇప్పుడు కృష్ణా జిల్లాలో పేరు నానికిచ్చారు నాకు ఇవ్వలేదు తర్వాత గుంటూరులో నాకు ఇచ్చారు పేరు నానికి ఇవ్వలేదు బానుకి ఇవ్వలేదు బానుని తీసుకొచ్చి చి విప్పుగా పెట్టారు ఇట్లా ఎక్కడొచ్చి అడ్జస్ట్మెంట్ తప్ప ఈ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో అయితే ప్రతివాడు ముఖ్యమంత్రి సార్ ఇక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీల్లో కనీసం మంత్రి కావాలని అనుకుంటారు ఎవరు అనుకోడు కదా అనుకుంటే వాళ్ళ అబ్బాయి అనుకోవాలి లేకపోతే ఎవరు అనుకునే అవకాశం లేదు కదా మంత్రి కావాలని అందరికీ కోరిక ఉంటుంది కాపుల్లో కంటెస్ట్ చేసి మేము గెలిచిన అందరికీ మంత్రులుగా ఉన్నాడు అందరికీ ఎట్టా సైజు పడుతుంది అక్కడికి కాపులకి చాలా ఎక్కువ ఇచ్చాడు నాలుగు ప్లస్ ఐదు ఎక్కువ ఇచ్చాడు ఇచ్చాడు ఇంకా ఆయన నాకు రాలేదు అనుకుని ఉంటుంది న్యాచురల్ అది మనం చేయి సాటిస్ఫై అక్కడికి వెళ్తే వస్తా అక్కడికి వెళ్తే ఏం జరుగుద్ది వాళ్ళకి తెలిసి ఇచ్చిద్ది అప్పుడు చివరిలో అక్కడికి వెళ్తే ఏం జరగదు నాకు తెలిసి సరికి వెళ్తున్న వాళ్ళు అంతా కూడా సార్ గతంలో వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మనం మేము కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా పోతుంది అనే ఒక అలిగేషన్ ఇట్ ఫాల్స్ అది అలిగేసినా నిజమా ఫాల్స్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తానండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తే కూలంకషంగా మాట్లాడతాడు దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఎవరు చెప్పినా అది అన్యాయం ఇంటర్వ్యూ ఇవ్వడేమో ఎందుకు ఎవరు ఇంటర్వ్యూ ఇస్తే మాట్లాడతాడు ఇంటర్వ్యూ ఫ్రీక్వెంట్గా ఇవ్వకపోవచ్చు రోజు ఇంటర్వ్యూ అంటే నేను రోజు వెళ్తాను నేను ఇవాళ నేను ఓటమింపాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మూడు రోజుల్లో ప్రతిరోజు వెళ్లే ప్రయత్నం చేస్తాను ఏదన్నా ఉంటుంది ఎందుకంటే గుంటూరు ఇస్ వెని నియర్ టు నియర్ కదా ఇది కాబట్టి రోజు నేను మాట్లాడను ఆ పక్కన ఉంటాను వాళ్ళు మాట్లాడే చూస్తాను లేదా ప్రెస్ ఏదైనా మాట్లాడే ప్రెస్లో మాట్లా ఏదో ఒకటి నాకు యాక్టివ్ చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా దాన్నే తెలుగులో దురద అంటారు రాజకీయంగా చిన్నప్పటి నుంచి మాకు ఆ రకమైన ఇది ఉంది రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం ఓడిపోతాం డబ్బు ఖర్చు అవుద్ది డబ్బు ఇవన్నీ దాట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ రాజకీయంగా ఒక రకమైనటువంటి కోరిక ప్రయత్నం చేయ రోజు అందుబాటులో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అందుబాటులో ఉండాలి పార్టీలో యాక్టివిటీగా ఉండాలి అది ఎప్పుడు లో ఉన్నప్పుడు కూడా ఉంటుంది నాకు అది డౌన్ లో ఉన్నప్పుడు ఇంకెక్కుంటుంది ఎక్కువ ఉంటుంది నా నా స్వభావం అది రాజశేఖర రెడ్డి ఫాల్ లో ఉన్నప్పుడు నేను ఆయనమ్ముటే ఉన్నా రాజశేఖర్ రెడ్డి గా ఉన్నప్పుడు చన్నారెడ్డికి జనార్దన్ రెడ్డికి విజయభాస్కర్ రెడ్డికి డిఫరెంట్గా ఉన్నప్పుడు మా డిస్టిక్లో ఓన్లీ ఓన్లీది ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు ఫస్ట్ టైం ఓన్లీది ఎమ్మెల్యే సపోర్టింగ్ రాజశేఖర రెడ్డి సో రాజశేరెడ్డి గారు డిసరెంట్గా ఉన్నప్పుడు రాజశేరెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన అమ్మట ఉన్నా కదా అఫ్ కోర్స్ నేను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాలేకపోయాను నేను నేను కాకూడదని అనుకున్నాను ఆయన ముఖ్యమంత్రి అయించాలి నాకు ఏమి ఇచ్చిన పర్లేదు అనుకున్నాం ఆయన ఏపీఎస్ చైర్మన్ ఇచ్చారు తర్వాత జనరల్ సెక్రటరీ ఇచ్చారు చనిపోయారు చనిపోయిన తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఏమంటు ఇవన్నీ అది ఒక రకమైన మనం ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడు ఒక చోట ఏదో ఒక పదవి దొక్కు సార్ సో మన కోసం కాకుండా లీడర్ కోసం పనిచేయడం అనేది అలవాటు అలవాటు అందరిని తప్పించి నాకే మంత్రి ఇవ్వాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆ సలహాదారులు సరిగా లేరు అనే ఒక ప్రచారం విపరీతంగా జరుగుతుంది పర్టికులర్గా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు టార్గెట్ అవుతున్నారు ఎందుకు సజ్జల టార్గెట్గా ఉన్నారు అంటే చాలా దురదృష్టం సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సార్ నేను ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ సలహాలు అందరూ ఇస్తారు ఆయన సెలెక్ట్ చేసుకు పాటిస్తాడు ఆయన సెలెక్ట్ చేసుకోవటమే పాటిస్తాడు సలహా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ట్యాకిల్ చేశారు అధికారం వచ్చేటప్పుడు ట్యాకిల్ చేస్తే చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి అధికారం పోయేటప్పుడు ట్యాకిల్ చేస్తే మొత్తం అంతా ఇతని మీద పడుతుంది అదే రకంగా ఇవాళ సద్దుల రామకృష్ణారెడ్డి గారి మీద ఈ షాడో షేడు పడింది అంతే తప్ప ఇదే వాళ్ళు ఓడిపోయే దశలో ఆయన ప్రతి విషయాన్ని ట్యాకిల్ చేసి సహాయకారిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చేస్తాడు తప్ప చెప్పని పని చేయడు చెప్తే చేస్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అయ్యేటప్పుడు ఈజ్ వెరీ యాక్టివ్ అందువల్ల అపవాదంతా ఆయన మీద వేసారు ఇంటర్లో కూడా మాకు తెలుసు వాళ్ళు ఓడిపోయే దశ వచ్చింది ఓడిపోయాం దట్స్ ఆల్ నేను ఓడిపోవడానికి నాకు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు మైనస్ వచ్చింది నేను నా పక్క ఉన్న వాళ్ళందరూ తిట్టుకుంటే ఏం లేపా సార్ దానికి బాధ్యులు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రజలు ఇష్టంగా లేరు కాబట్టి మనం ఓడించారు అంటే ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే సజ్జల గారితో చెప్పండి సజ్జల గారు వచ్చి నాకు చెప్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా స్టైల్ ఆఫ్ ఫంక్షన్ దట్ నాట్ కరెక్ట్ సార్ నువ్వు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి ఒకసారి సజ్జల గురితో కూడా మాట్లాడాలని అంటాడు ఎందుకంటే డిస్కషన్లో నేనేదో సలహా చెప్పాలనుకుంటే నా సలహా జగన్మోహన్ రెడ్డి వినకుండా సజ్జలు ఆపేస్తున్నారు అనే ఒక ప్రచారం ఆల్ సలహా విన్న తర్వాతే నువ్వు ఒకసారి ఈ సజ్జలతో మాట్లాడమనొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో నీది బాగానే ఉందన్న నేను మైండ్లో పెట్టుకుంటున్నానని చెప్పొచ్చు ఈ మూడు సమాధానాలు ఉంటాయి సాయిరెడ్డితో మాట్లాడమని చెప్పొచ్చు సుబ్బారెడ్డితో మాట్లాడమని చెప్పొచ్చు లేకపోతే అన్న నేను మైండ్లో పెట్టుకున్నాను ఐ విల్ అవుట్ ఫర్ దిస్ అనుకోవచ్చు ఇంకా ఆయనకి బాగా నచ్చితే పిన్ను తీసి ఆయన జేబులో ఉన్న చిన్న పుస్తకం తీసి ఎంబరేసుకుని అంబటి రాంబాబు అన్న ఈ సలహా ఇచ్చాడు అని అన్న నేను చూస్తా అని మనం రాళ్ళు పెట్టుకుంటాడు మరి ఎందుకు మేము చెప్పలేకపోయాం మేము చెప్పే మాట లేదు మా ఆవేదన చేరనీ లేదు అక్కడ చెబుతారు కదా సార్ గెలుపుకి చాలా మంది ఫాదర్స్ ఉంటారు ఉంటారు ఓటమికి ఎవరు ఉండరు అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద ఇంకో మీద నెట్టేటటువంటి స్వభావం తప్పు తప్ప లీడర్ ఏమనుకుంటాడు సార్ ఒక రీజనల్ ఫోర్స్ ఉన్నటువంటి లీడర్ ఏమనుకుంటాడు పార్టీ బతకాలి నేను ముఖ్యమంత్రి కావాలి అందరిని సక్రమంగా చూసుకోవాలి అనుకుంటాడు బట్ ఈ లీడర్ లీడర్కి కూడా ఆప్షన్స్ ఆర్ వెరీ లిమిటెడ్ కదా మంత్రుల వ్యవహారంలో కానీ నూట డెబ్బై ఐదు సీట్లు ఇవ్వాలి కానీ ఆ రెండు వందల ఎనభై సీట్లు ఇవ్వాలి కదా సాచురేషన్ ఉండదు కదా ఉంటుంది కదా దాని మధ్యలో ఆ వర్కౌట్ చేసుకుంటాడు ఆయన వర్కౌట్ చేసుకుని చాలా పర్ఫెక్ట్గా వెళ్ళినటువంటి వ్యక్తి దానిలో సందేహం లేదు డైరెక్ట్గా అడుగుతున్నాను వైసీపీలో గ్రూపుల గొడవ ఉందా సార్ గ్రూపుల గొడవ ఉంది లేదు ఇప్పుడు సచిల గారిపై జరుగుతున్న ప్రచారం మనంతా వెనక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ లేవు అంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మన ఓటమి కారణం పలానోడు అని మనమే ప్రచారం ఇదన్నీ ఉంటాయి సార్ కొత్తలో ఇప్పుడు మీరు క్రికెట్ చూసారు క్రికెట్లో ఓడిపోయిన తర్వాత వాడు బౌలింగ్ బాగా వేయలేదు వీడు బ్యాట్ సరిగ్గా లేదు అది ఇప్పుడు కొట్టేవాడు ఇంత కొట్ట ఏదో సంథింగ్ రాంగ్ ఇట్లా ఉంటాయి కదా అలాంటివి అయినప్పుడు ఇలా ఉంటాయి ఇప్పుడు ఏదైనా సినిమా ఫెయిల్ అయిపోయింది అనుకోండి హీరోని నిందించినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి లైక్ దాట్ అట్లాగే జరుగుతుంది తప్ప ఇదంతా కూడా ఒక ఒక ఆ నెలలు ఉండే పీరియడు దీనిలోనే అనవసరంగా అన్నెసరీగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద భారీ స్థాయిలో బర జల్లేటటువంటి కార్యక్రమం బయట నుంచి జరగొచ్చు మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఓటమి బాధలో ఏమి కాక వాళ్ళు చేయొచ్చు ఎవ్రీథింగ్ విల్ సెటిల్ స్లోగా ఎవ్రీథింగ్ విల్ సెటిల్ అంత సెటిల్ అవుతుందని మీరు చెప్తున్నారు మీ పార్టీ నుంచి జనసేనకు వలసలు ఉన్నాయి ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా మీ పార్టీ రాజ్యసభ సభ్యులు ఈ పార్టీ రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు నిజమే పదకొండు నుంచి వయనఆర్ గారు నేను ఒక విషయాన్ని మీతో ఇక్కడ పంచుకోవాలి సరే అది కాంట్రవర్షి అయితే ఏమైంది తెలియదు కానీ అయినా కూడా నా మనసులో ఉన్నది చెప్తాను చాలా చిత్రమైన కొనుగోళ్ళండి కొనుగోలు చాలా చిత్రమైన కొనుగోళ్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా పార్టీలోకి వస్తే నీకు ఐదు కోట్లు ఇస్తానని అనుకోండి నేను పొద్దున్నెల్లి ఐదు కోట్లు తీసుకుని కండవా వేసుకున్నాను అది ఒక టైప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇరవై ముగ్గురిని తీసుకున్నాడు అది ఒక టైప్ ఆఫ్ కొనుగోలు లేదు ఓటు కోసం కొనుగోలు మీరు చూశారు కదా ఓటుకు నోటు కేసులో ఇక్కడ స్టిఫిన్స్ అన్న అన్న స్టిఫిన్స్ అన్ని డబ్బులు ఇచ్చి కొన్నటువంటి సందర్భం అలాగే మాకు చివరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక నలుగురిని రకరకాల ఆశలు చూపి కొన్నారు ఓటు వరకు ఎంచుకున్నారు ఇప్పుడు కొత్త చిత్రమైన కొనుగోలు వచ్చింది సార్ నేను రాయసభ సభ్యుడిని అనుకోండి నాకు ఐదు సంవత్సరాలు ఉందనుకోండి ఐదు సంవత్సరాలకు ఒక రేటు నేను మారవసరంలా రిజన్స్ వెళ్ళిపో రిజెన్ చేసి వెళ్ళిపోతే నేను రిజర్వేషన్ వెళ్ళిపోయాను అనుకోండి దాన్ని మీకు ఇస్తాడు ఆయన మీరు బాగా ధనవంతులు మీరు వంద కోట్లు ఇస్తారనుకోండి నాకు ముప్పై కోట్లు ఇస్తాడు ముప్పై కోట్లు మహద్భాగ్యం అని చెప్పి నేను వెళ్ళిపోతా ఇంకెంత ఉంది డెబ్బై కోట్లు ఉంది డెబ్భై కోట్లు ఆయన తీసుకుంటాడు ఎలా ఉంది బేరం ఇప్పుడు అది నడుస్తుందా అదే కదా నడుస్తుంది ఒకటి రెండోది నా ఎంపీ నాకు రెండు సంవత్సరాలు ఉంది వంద కోట్లు కుదరదు రెండు సంవత్సరాలకి నువ్వు మీకు మీకు ఇస్తున్నా నేను నేను రిజైన్ చేస్తున్నా మీకు ఇస్తున్నా మీకు ఇస్తుంటే మీరు రెండు సంవత్సరాలే కదా నేను ఉండేది నేను నలభై కోట్ల కన్నా ఎక్కువ ఇరవై గోట్లు నాకిస్తారు ఇరవై గోట్లు ఆయన తీసుకుంటారు ఎలా ఉంది బేరం చాలా అద్భుతమైన బేరాలు జరుగుతుంది కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయ బేరాలు క్యాష్ మార్పులు జరుగుతున్నాయి ఇది నా అభియోగం ఇది నా ఆరోపణ సో రాజీనామా చేస్తున్న వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారని నాకున్నటువంటి సమాచారం అక్కడికే వస్తే రాజీనామా చేసిన వాళ్ళు ముగ్గురు పర్సనల్స్ బేదామస్తాన్ రావు గారు నేను వివరాల జోలికి వెళ్ళాను మీరు అడిగితే అడగని నేను సమాధానం చెప్పాను బీదా మస్తాన్ రావు గారు ఇరవై కోట్లకు పాతి కోట్లకు వంద కోట్లకు ఆయన్ని ఇంకెవరో కొంటారని నేను అనుకోను అది అది వేరే కేసు దాని గురించి చెప్పను మస్తాన్ రావు గారు నాకు చాలా ఆప్తుడు సన్నిహితుడు వ్యక్తిగతంగా నేను చెప్పను అది ఒక టైప్ ఆఫ్ అది ఇంకో టైప్ అది ఇప్పుడు మైక్ చెప్పలేదు ఆయన రిజైన్ చేయడు ఆయన మళ్ళా కూడా కొనసాగుతాడు అది వేరే అంశం ఓకే మోపిదే వెంకటరమణ గారు చాలా లాయల్ వైసీపీ ఒక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర వ్యక్తిగా ఉన్నారు సో గతంలో కూడా మీరు పార్టీ వ్యక్తులుగా అప్పుడు చిత్రమైన విషయం అంటే కృష్ణయ్య గారే నాకు తక్కువ పరిచయం తప్ప కృష్ణ కృష్ణయ్య గారి గురించి కృష్ణయ్య గారు నాకు తక్కువ పరిచయం నాకు అంటే నేను ఇది వాళ్ళని వ్యక్తిగతంగా ఎవరిని నేను ఆరోపణ చేయట్లేదు నా డిస్క్లైమర్ ఇది కానీ జరుగుతున్న బేరాలు ఇవి నాకున్న సమాచారం నాకున్న నేను ఆరోపిస్తున్న ఆరోపణ ఇది చంద్రబాబుకు సంబంధించిన తప్ప ఈ ముగ్గురిని నేను ఎవరిని వ్యక్తిగతంగా కృష్ణయ్య గారు నాకు పెద్దగా తెలియదు పేరు వింటుంది తప్ప మరి మోబుదేవి వెంకటరమణారావు గారు నేను సైడ్ బై సైడ్ కాన్స్టిట్యున్సీస్ ఎయిటీ నైన్ ఆయన అప్పుడు ఓడిపోయాడు నేను గెలిచాను చాలా కాలం నుంచి రాజకీయంగా ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులం మేము బీరా రావు గారు నేను నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నప్పుడు నాకు చాలా సన్నిహితుడు మంచివాడు ఆయన కేసు వేరు ఈ మూడు కేసులు వేరు జరుగుతున్న బేరాల గురి మంచివాడు లాయలిస్టు లాయలిస్ట్ ఎవరు మంచివాడు బీరా రావు జగన్మోహన్ రెడ్డి గారికి లాయలిస్టు మోపిదేవి అవును ఉద్యమకారుడు బీసీ తెలియన ఉద్యమకారుడు తెలుగు రాష్ట్రంలో పరిచయం ఉంది సో ఇటువంటి వాళ్ళను కూడా కొనుగోలు చేసే అంత కేపబిలిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే తెలివితే అట్లుంటే అటువంటి ఒక వీక్ పర్సన్ ని వీక్ మైండ్స్ని మీరు రాజ్యసభకు పంపించారా అవన్నీ దట్ ఈస్ అ లేటర్ డిస్కషన్ సార్ ఇక అవన్నీ అక్కడ తూకుంటూ జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కొత్త తరహా రాజకీయం కొత్త తరహా బేరాలు కొత్త తరహా కొనుగోలు గురించి నేను చెప్పా ఇంకా పిన్ టూ పిన్ చెప్పాలంటే నేను చెప్పలేదు అలిగేస్తున్నాను సార్ మీరు వాళ్ళు పోయారు కాబట్టి కొనుగోలు చేశారు అంటారు నేను నేను చెప్పింది కూడా ఇది నా ఆరోపణ అని చెప్పారు ఆరోపణ చెప్తున్నారు ఆరోపణ చేస్తున్నారు మీ పార్టీ నుంచి పోయారు కాబట్టి ఈ ఆరోపణ ఇప్పుడు నిరూపించబడి నా వల్ల కాదు వాసుపల్లి గణేష్ గారు మద్దాలి గిరి గారు వల్లభనేని వంశీ గారు వీళ్ళని కూడా మీరు అలాగే కొనుగోలు చేశారా లేదు మా పార్టీలో వాళ్ళు జారలేదు కదండి మీ పార్టీ మీ పార్టీకి కదా ఇప్పుడు అలాంటి వాళ్ళే చేయలే ఎవరు చేయలేదు చంద్రబాబు చేయలే చంద్రబాబు మేము కొనుగోలు చేసామని ఎక్కడ ఆరోపణ చేయలే మీరు చూసారు వానపల్లి నగేష్ ని మరి గిరిని మేమే కొనుగోలు చేసామని ఆరోపణ చేయలే ఆయన ఆరోపణ చేయడానికి నేనేం మాట్లాడను నేను ఆరోపణ చేస్తాను అడుగుతున్నా ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి వాళ్ళు మా పార్టీకి లో జారలేదు నెంబర్ వన్ కనువ కప్పుకోలేదు వాళ్ళు మాకు అనుకూలంగా బిహేవ్ చేసిన మాట వాస్తవం బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కావచ్చు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పనుల కోసం వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు మా దగ్గర రావచ్చు రకరకాల కేటగిరీస్ ఉండొచ్చు నేనేమి వాళ్ళని మేము కొన్నా మా కొనాల్సిన అవసరం ఏంటి రీజన్ ఏంటంటే మాకు నూట యాభై ఒక్క సీట్లు ఉండగా వాళ్ళని కొనుగోలు చేయవలసిన అవసరం మాకు లేదు కదండి చంద్రబాబుకి ఇరవై ముగ్గురు అంత ఉండగా ఇరవై ముగ్గురిని కొనుగోలు చేయడం సంవత్సరం ఆయనకి ఎందుకు అని ఎందుకని డైరెక్ట్ కానీ జోచుకున్నాడు మనలో వేసి మంత్రులు ఇచ్చాడు కదా వాళ్ళకి తీసుకున్నారు అంటే మా పార్టీని బూస్ట్ ఇప్పుడు ఎట్ట అనుకున్నాడు ఎట్ట అనుకున్నాడు అదే మాకు అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు అదే మాకు అడ్వాంటేజ్ కాబోతుంది చంద్రబాబే మా ఎదుగుదలగా పెట్టుబడి పెడతాడు మీరు నమ్మాలి అవునా ఈ అడ్డు ప్రసాదం యొక్క ఆరోపణ కానీ లేదు ఈ కృష్ణా బ్యారేజ్ని కూల్ చేసే ఆరోపణ కానీ లేదా జత్వాన్ని ఆరోపణ కానీ ఇవన్నీ కూడా భూమిరాంగ్ నెక్స్ట్ నెక్స్ట్ అదే అడుగుతున్నాను భూమిరాంగ్ అవుతాయి జత్వాని జత్వాని ఒక హీరోయిన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి చిత్రహింసలు పెట్టి సో ఆమె పైన ఫాల్స్ కేసెస్ పెట్టారు అని అలిగేషన్ చేస్తున్నారు ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు సిద్ధంగా కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు టెన్ ఇయర్ టెన్ ఇయర్ శిక్ష పడే సెక్షన్స్ పెట్టారు ఇది ఆ ముగ్గురు మీద కోపం కోపం ఉంటే అలా పెట్టేయడానికి ఉంటుందా అవుతుందా ఎందుకు కాదు సార్ అవుతుందిగా ఇప్పుడు ఇప్పుడు అవుతుందిగా నిరూపణగా ఇప్పుడు సార్ నేను ఒక మాట చెబుతాను సార్ మీకు స్ట్రైట్గా ఒకే ఒకసిన ఒక ఎస్ఐ ఒక కేసు రిజిస్టర్ చేశాడు దానిలో ముద్దాయిని లోపలి పెట్టాడు బెయిల్ వచ్చింది విచారణ జరిగింది శిక్ష పడలేదు ఎస్ఐని శిక్షిస్తారా ఇది ఫాల్స్ కేసు అని శిక్షించలేము కదా శిక్షిస్తావా ఇప్పుడు జత్వాని ఒక తప్పు చేసిందన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టులో మళ్ళా కస్టడీకి తీసుకున్నారు విచారించారు మళ్ళా కో మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్ తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చి నాకు అన్యాయంగా చిత్రహింసలు చేశారని కేసు పెడుతుంది అంటే వీళ్ళందరినీ శిక్షించాలా బుజుగాపతి రేపీ కేసు ఇంక్స్ట్రేట్ ఇంక్లూడింగ్ విత్ విత్జిస్ట్రేట్ పర్మిషన్ దే గాన్ ఢిల్లీలో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సారీ ముంబైలో కూడా కోర్టులో జత్వాన్ని ప్రొడ్యూస్ చేశారు ఆయన ప్రొడ్యూస్ చేశారు జనొచ్చు ఇదో బాధితురాలు అంటున్నారు ఆయన ప్రొడ్యూస్ చేశారు అవును ఆ డైరెక్షన్తోనే ఇక్కడ తీసుకొచ్చారు ఎవ్రీథింగ్ ఈస్ లీగల్ ఆ వ్యవహారంలో వైసీపీ చేయలేదు అవసరం ఏంటి డీజీపీ వైపు నుంచి నేరుగా ఆదేశాలు వెళ్ళాయి డీజీపీ వెళ్ళొచ్చు సార్ నేను ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక జెన్యున్ కేసులో బాంబేలో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ పర్సన్ని మనం తీసుకురావాలనుకున్నప్పుడు డీజీపీ దృష్టిలో ఉండొచ్చు లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టిలో ఉండొచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం దృష్టిలో కూడా పెట్టి ఉండవచ్చు ఇవన్నీ జరిగి ఉండొచ్చు ఇవన్నీ చోచో ఉంచో ఉండొచ్చు 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 అని అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు రేపు కొట్టేస్తారు అనుకోండి నిరూపణ కాలేదని వీళ్ళందరూ ఐఏఎస్ఆర్ని సస్పెండ్ చేస్తారా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారు కేసు రేపు కొట్టేస్తారు అందరిని సస్పెండ్ చేసేస్తారా ఇప్పుడు ఆయన పేరేంటి మన అప్పుడు ఇంటెలిజెన్స్ ఇది మన సీబీఐ చీఫ్ ఉన్నాడు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారిని ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ పడేసరికి ఆయన్ని ఆయన్ని శిక్షిస్తారా దీస్ ద ప్రొసీజర్ సార్ ఒక ప్రొసీజర్ ఒక ప్రొసీజర్లో ఒక కేసు ప్రకారం ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు సార్ వాళ్ళు మేము ఏమైనా ఐపీఎస్ ఇచ్చామ సార్ మేము మా ప్రభుత్వంలో ఏమన్నా వాళ్ళు కీలకమైన పోస్టులు చేస్తే చేసి ఉండొచ్చు ఇంత దుర్మార్గం అండి ఒక కేసులో రూపం అంటే ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలి అనుకూలంగా చేయ తప్పదు సో ఇకేం చేస్తారు ఉన్న చట్ట ప్రక చట్టపరిధి కదా చేయాల్సింది చట్టం దాచి చేస్తే చట్టమే శిక్షిస్తుంది ఇవన్నీ ఫాల్స్ కేసెస్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్షతో ఉన్నాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దాని ఆ విగ్రహం ఓటములో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును కూడా విజయవాడలో చూడటానికి వీర్లేదనే పద్ధతుల్లో లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట సొంత మనుషులు పంపించి ఆయన్ని పగలు కొట్టించాడు అంత కక్షతో ఉన్నప్పుడు ఇక లడ్డు ఆరోపణలు చేస్తారు జత్వాని ఆరోపణలు చేస్తారు ప్రకాశం బ్యారేజ్ కూల్చి ఆరోపణలు చేస్తారు ఈ అన్ని ఆరోపణలు మాకు ఎదుగుదలకు పెట్టుబడులు ఆరోపణ చేయటం కాదు సార్ మేమున్నావా పొజిషన్లో ఆయన ఉన్నాడా ఆయన ఆయన పొజిషన్లో కొంచెం ఆరోపణలు కాదు నిరూపించాలిగా రూపించాలిగా రూపించాలి కదా ఆరోపణ చేయటం వెరీ ఈజీ మొన్న పద్దెనిమిది తారీఖున ఎన్డీఏ ఎమ్మెల్యే సమావేశంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువు కొలువు కలిసిందని ఆరోపణ చేశాడు లడ్డులా దొరికిపోయాడు అంతే ఫినిష్ నిరూపణ చేయలేదు చంద్రబాబుని భగవంతుడు కాదు కదా ఎవడూ క్షమించలేదు రైట్ నా లోకేష్ రెడ్ బుక్ గురించి మీరు చాలా సక్కాస్టిక్గా కామెంట్స్ చేస్తూ వచ్చారని పాదయాత్ర చేసినప్పుడు ఆ రెడ్ బుక్ వైసీపీని వణికిస్తున్నట్టుంది వణికించడానికి ఏముంది సార్ ఇప్పుడు చూప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పోయి మీ వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు కానీ సార్ లీగల్గా ఉన్న అవకాశాన్ని లీగల్గా ఉన్న అవకాశాన్ని వాడుకుంటాం సార్ నేను ఒక మాట చెబుతాను సార్ పోరాటంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాటు తేల్తారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటటువంటి ఫాల్స్ కేసెస్ని ఎదుర్కోవడంలో మేము ఇంకా రాటు తేళ్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు గురించి మాట్లాడితే సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది వాళ్ళ లేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని అరెస్ట్ చేయాలని కొంతమంది అరెస్ట్ చేశారు కదా మేము సుప్రీంకోర్టు వెళ్ళాం కదా వాళ్ళు రిలీఫ్ ఇచ్చారు కదా ఇవన్నీ వేస్ వీఆర్ స్ట్రెంగ్ డే బై డే సో టీడీపీ మిమ్మల్ని స్ట్రెంగ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ ఇట్ వాళ్ళు మాకు ఆయుధాలు ఇస్తున్నారు మా మీద వదలండి అని మేము ఆయుధాలు సేకరించుకుంటున్నాం వాళ్ళు ఇచ్చిన ఆయుధాలనే పక్కన పెట్టుకుంటున్నాం అవే ఇసురుతాం టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు దానిలో ఏముంది ఇంకా సింపుల్ చివరిగా తీసుకోకుండా మీకేమైనా అరెస్ట్ భయం ఉందా కూటమి సర్కార్లో నాకా నాకేం లేదండి ఉన్నా ఎదుర్కొంటాను అరెస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్తారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది టీడీపీ సర్కిల్స్లో టీడీపీ మీడియాలో ఎందుకు వెళ్తారు పాత కేసులు ఆయన అటెండ్ అవ్వట్లేదు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు వీటన్నింటిలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడు కొత్త కేసుల్లో ఏమైనా వెళ్తారేమో నాకు తెలియదు కానీ పాత కేసు పాత కేసులు ఇంపాసిబుల్ అండి కేసుల్లో వన్స్ బెయిల్ గ్రాంటెడ్ అది ఎట్ట క్యాన్సిల్ చేస్తారు సరే చంద్రబాబు ఏదైనా ఆరోపణ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు త్రీ నాట్ సెవెన్ రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు మీకు ఎంత చిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజున చెప్పలేదు రఘురామకృష్ణరాజు గారు ఏ రోజుని మ్యాజిస్ట్రేట్ ముందు ఆంగ్మలలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసికేసి కూర్చొని చెప్తారు ఇవన్నీ నిరూపణకు నిలబడేటటువంటి ఆరోపణలు కాదు కేసులు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరని నేను విశ్వసిస్తున్నా ఉన్న సర్కన్న స్టాన్సెస్లో అయితే చంద్రబాబు ఏదైనా చేయగలుగుతాడు ఆరోపణ చేశాడు దానికి కోర్టుకి వెళ్ళాము దాని ఉంటుంది అలాగే మీకు ఇంకోటి విషయం కూడా చెప్తా ఏది ఇదే చెప్పాడు కదా మన ఆ ప్రకాశం బ్యారీ దగ్గర పడవల విషయంలో రఘురామ రఘు ఉన్నాడని సురేష్ ఉన్నాడని అది ఫాల్సిన తేలిపోయింది ఆయన ఒప్పుకున్నాడు ఫాల్స్ని ఆరోపణ చేశాడు ఇద్దరిని కేసులో పెట్టాడు దగ్గర బెయిల్ వచ్చేసింది వీళ్ళిద్దరిని కేసులు పెట్టలేకపోయాడు ఎందుకంటే ఆధారాలు లేవు తొందరపడి ఆరోపణలు చేసేస్తున్నాడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు కక్షతో చేసేస్తున్నాడు చంద్రబాబు కక్ష గురించి మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఆయన్ని జైలుకు పంపించారు జగన్మోహన్ రెడ్డి అనే కక్ష ఉంటుందిగా ఉంటుంది మళ్ళీ నేను కూడా జైలుకు పంపించాలనే రివేంజ్ కూడా ఉంటుందిగా ఉండొచ్చు పంపితే ఏమైంది అండి పంపితే అదే అయింది సో మీ మీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అటువంటి మంచిది అంటే విచక్షణ జ్ఞానాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోల్పోతున్నారు ఇది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ తెలుగుదేశం శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి అసత్య ఆరోపణలు భయంకరమైన ఆరోపణలు రుజువుకు నిలబడలేని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి ఆయన్ని దహించి వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన మరింత పునీతులు అవుతాడు తప్ప దహించి వేయబడదు ఇది కాలం నిర్ణయిస్తుంది కాలం చూస్తుంది మేము సాధ్యమైనంత వరకు చాలా తెలివిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం అందువల్లనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళతానని ప్రకటించి కూడా మేము వెనక్కి వచ్చేసాం భయపడి కదా అది భయపడాల్సిన అవసరం లేదు ఒకదానికే భయపడ్డాం ఇది లడ్డు వివాదం తీసుకెళ్లి మత వివాదంగా చిత్రీకరించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని రెండవది కొండ చుట్టూరా విధ్వంసాన్ని సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ప్లాన్ వేశారని హైదరాబాద్ నుంచి కూడా నేను పేర్లు చెప్పాను హైదరాబాద్ నుంచి కూడా హిందుత్వవాదుల్ని కరుడు కట్టిన హిందుత్వవాదుల్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు తీసుకొచ్చారు హోం మంత్రి అమిత్ షా మీదే గడ్డలు వేసినటువంటి తిరుపతి ఏదైనా చేస్తారు చేసినప్పుడు మనం అల్లకల్లోనం అవుతుంది ఇది దేశానికి అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇది సరైన సమయం కాదని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని వెనక్కి వచ్చాం ముందుకు వెళ్తే ఎలా ఉండేదో అలా ఉండేది వాళ్ళు ఆ రకంగా ప్లాన్ వేశారు నేను ఒక్కటే చెప్తాను వైనఆర్ గారు ఇప్పుడు నేను ఈవో గారిని అడుగుతున్నా గారిని అడుగుతున్నా మీ ద్వారా మీరు బోర్డులు పెట్టారు అన్య మతస్థులు వస్తే మీరు డికరేషన్ ఇవ్వాలని గుడ్ ఇప్పుడు పెట్టారండి ఆయన వచ్చే రోజు పెట్టారు ముందు రోజు పెట్టారు అట్టు పెట్టాలి కదండి తీసేశారుగా ఎందుకు తీశారండి నేను ప్రకటన రాగానే తీస్తాను నాకు అది ఆశ్చర్యం అనిపించింది ఎందుకు మరి తీసారు అర్థం కాలేదు ఐ రిక్వెస్ట్ జేఈఓ ఐ రిక్వెస్ట్ ఈవో రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు వరకు మళ్ళా పెట్టండి అంటే మళ్ళా పెట్టండి కొన్ని లక్షలాది మంది భక్తులు రోజు తిరుమల తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఎవరు ఏ మతస్థులో ఎవరికీ తెలియదు కాబట్టి మళ్ళా పెట్టండి పెట్టకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు భగవంతుడు కూడా క్షమించరు మీరు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండొచ్చు రాజకీయంగా ఈవో శ్యామలరావు గారికి జేఈఓ వెంకన్న చౌదరి గారికి మా మీద కక్ష ఉండకూడదు మీరు మళ్ళా తిరిగి పెట్టకపోతే మీకు చంద్రబాబుకి డిఫరెన్స్ లేదు నాకు కూడా అర్థం ఎందుకు ఎందుకు అర్థం కల కొండ మీద ఆ పవిత్రమైనటువంటి కొండ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష సాధించాలని చేసే ప్రయత్నంలో ఈవో జేఈఓ కూడా పాలు పంచుకోవటం అంత దుర్మార్గం మరొకటి లేదని నా అభిప్రాయం దాన్ని ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్తున్నా పునరాలోచించుకోమని చెప్తున్నా ఎప్పటికైనా సరి చేసుకోలేదు ఇన్ ట్రబుల్ ఖచ్చితంగా ట్రబుల్ ఉంటారు భగవంతుడు ట్రబుల్ ఉంటారు ప్రజలు ట్రబుల్ ఉంటారు భవిష్యత్తులో కూడా ట్ర ట్రబుల్లో ఉంటారు చంద్రబాబు ఏమి శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు ముందే చాలా చూస్తున్నాం చాలా చూసాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ఛు ఇది స్పెషల్ పాడ్కాస్ట్ రేపటి షోలో మళ్ళీ అర్థం చూస్తాం